శంకరపాడకమ్మ ఏం చేయట్లే పిల్లడు కాలిగా దేవత వచ్చిన జాతకంలో మాత్రము రాజేశ్వరి గారి పేరు మీద రాక్షసు వచ్చింది అంటే రావటం మాత్రం మీ జాతకంలో మాత్రం చెడ్డగా వచ్చిందండి. అయితే ఒకటే మీ జాతకం అన్నది మీకు సోదర బలగం అనేది తక్కువ, సదాసత్వ బలం అనేది ఎక్కువ. సోదర బలం నిజంగా తక్కువ వేడికి అన్నదమ్ముడు ముందుకు వచ్చిందే లేదు, తల్లిని బట్టి బాగుపడిందే లేదు, ఇంకా స్వతంత్ర బట్టి ముందు రావడం జాతకం. అయితే ఇవాళ ధనం ఉందని గర్వం కానీ లేదని ఇస్తారా కానీ ఏనాడు ఉండదు. ఇప్పుడే ఒక రకంగా పోయిన జాతకం అసలు మీరు నెత్తి మీద తూపెట్టి తిరగలసిన జాతకం అసలు తిరుగుతాడు కొంచెం నెత్తి మీద తూపించే కానీ చదువు కొంచెం బుర్ర వరకుని బట్టి ఒక పోలీసు విషయంలో కానీ మేడం కంటే ఒక విధానంలో మాత్రము మేడం నెత్తి మీద చూపించిన తర్వాత అయిపోయింది. కానీ ఈ చేతారు ఏమి పోగొట్టుకుని వేసేసినా వేసేసినా ఈ చేతారు ఏమి పోగొట్టుకున్నాయి. ఇవాళ ఈయనకన్నా చిన్నవాళ్ళు అంటే ఈయన తోడు స్నేహం చేసినట్టు వాళ్ళు కూడా కొడుతున్నట్టు వాళ్ళు కూడా ఇలా ఈయనకంటే ముందులోనే ఉన్నారు. ఇప్పుడు వేదనుకున్నా కానీ ఈ పేరు మీద ఇప్పుడు 3 మాసాల బట్టి పోలేదు. మొన్న కొత్త సంవత్సరం ఉగాది కానిస్తుంది చేతికి వచ్చే పనులు ఆగిపోవడం పనికిరేని పనులు చేతి రాదు. పూజలు ఉదయం అనుకోవడం లేకపోవడం జరుగుతూ ఉంది. విన్నారా నిజబద్ధమా? అయితే మధ్యాహ్నం దేని వల్ల గురువు అంటే మీరు మాత్రం 9 నిమ్మకాయలు తడిగారండి. 9 నిమ్మకాయలు అదే వాళ్ళు చేసుకున్నాయి. దీని మీద ఒగ్గుండి పగుండి పక్కడ పైలు చేసిందేమి కాదు. నమ్ముకోండి ఇతర వాళ్ళు అంటే దీని మీద ఒగ్గుండి పగుడు చేసిందేమి కాదు. ఇతర వాళ్ళకి వ్యాపారంలో బ్రేకు, ఆరోగ్యంలో ట్రబుల్, కుటుంబంలో చెడ్డ, వాళ్ళ ఇంట్లో కొన్ని కష్టాలు, కొన్ని బాధ, కొన్ని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు తెలుస్తున్న వాళ్ళు పట్టుకుని 9 నిమ్మకాయలు మాత్రం పట్టి దారిలో పెట్టున్నారు. అంటే వాళ్ళ కోసం ఇందుకోసం కాదు. ఈయన ఏంటంటే ఒక నైటే పగలు పగలు నైట్ ప్రయాణం చేసే టైంలో దాన్ని మాత్రం ఒక వాహనం ఇచ్చి కానీ కానీ కాల్ తిరుగుని దాని గురించి చేయండి. ఈయనకి ఒంటి శుభ్రం, బట్ట శుభ్రం, తల శుభ్రం తెలుసు. తెలుసుంటే ఒకరికి చెబుతారు తెలియకపోతే ఈయన దారిని వచ్చేటట్టు కానీ కాల్ శుభ్రం అంతా వెళ్ళింది. గుర్తు గుర్తే పట్టుకోవడం అది కాళశని దగ్గర పట్టి ఇరిగిస్తున్నాను. కాళశని దెయ్యాలు కాదు, భూతాలు కాదు, కాళశని అన్నారా. దీనివల్ల మాత్రం లేనిపోయిన ఎత్తిమే వస్తాయి, లేనిపోయిన ఎత్తిమే వస్తాయి. ఇష్టానికి వెళ్తే విరోధం వచ్చేస్తుంది, మంచికి వెళ్తే చెడ్డ ఎదురు వచ్చేస్తుంది. స్నేహితుల వల్ల కూడా లేనిపోయి రిస్కులు వచ్చి పడిపోయే మార్గాలు ఉన్నాడు. నేను కాదు బాబు కానీ మాత్రం ఇంకా మాత్రం కాళశని ఉండకూడదు. ఉన్నంత వరకు చెడ్డ గమ్యం తప్ప జాతకం పోలేదు నేను.